हाय फ्रेंड्स, अंदर की लास्ट वीडियो लो मेरे चूच्नटते मनमु मेथड्स ऑफ सेंट्रल टेंडेंसी గురించి తెలుసుకున్నాం. మెయిన్ మీడియన్ మోడ్ ఈ వీడియోలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ గురించి తెలుసుకుందాం. 3 ఉంటాయి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, అంటే రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. అవి తెలుసుకుందాం. డిస్పర్షన్ అంటే ఏందంటే, డిస్పర్షన్ మెజర్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద ఐటమ్స్ వేరీస్ ఫ్రమ్ ద సెంట్రల్ వాల్యూ. అంటే అది మనకు ఒక డిఫరెన్స్ అని చూపెడుతుంది అనమాట, సెంట్రల్ వాల్యూ నుంచి ఒరిజినల్ వాల్యూ వరకు. ఇందులో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ. ఈ డేటా సెట్ ఉంది 43751. మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలంటే ఆర్ లాంగ్వేజ్లో మనం సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత 7-1 6, అంటే ఇది చూపెడుతుంది అనమాట, 1,7 అని చూపెడుతుంది. మనకు ఆల్రెడీ రేంజ్ ఫంక్షన్ ఇన్బిల్ట్గా ఉంటుంది, ఈ రేంజ్ మధ్యలో ఉందని చూపెడుతుంది 1,7. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసామంటే వేరియన్స్. వేరియన్స్ మనకు పాపులేషన్లో అంటే మనం సిగ్మా స్క్వేర్ తీసుకుంటాం, శాంపుల్లో అంటే ఎస్ స్క్వేర్ తీసుకుంటాం. ఈ వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చిండు 43751. ఈ ఎక్స్ బార్ అంటే ఏంటంటే మీన్ అనమాట, అంటే 4+3+7+5+1/n మనకు 4 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనుకుందాం, అంటే 4-4. నెక్స్ట్ 4-3, 4-7 ఇలాగ అనుకుంటే మనకు ఎక్స్ బార్ మొత్తం ఇది చేస్తే మనకు 20 వచ్చింది. 20 డివైడెడ్ బై n-1, అంటే n-1 అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5-1=4=5. అదే స్టాండర్డ్ డీవియేషన్, అంటే దాన్ని స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకు పెద్ద డేటా సెట్ ఉన్నప్పుడు మనం ఏదన్నా స్టాటిస్టికల్ టూల్ యూజ్ చేసి వాడుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్సెల్ అన్న, ఇప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తున్నాం, మనం ఏదన్నా యూజ్ చేయవచ్చు. మనకు ఆర్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట 3. దానికి రేంజ్ని మనం రేంజ్ ఆర్ వేరియేషన్ అని అంటాం. రేంజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూ. మనకు ఆల్రెడీ ఆర్లో రేంజ్ అనే ఫంక్షన్ ఉంది. వేరియన్స్ అంటే ఏంటంటే, వేరియన్స్ ఇస్ ద మెజర్ ఇస్ హౌ ఫార్ ఇస్ డాటా వేరీ ఫ్రమ్ ద యావరేజ్ వాల్యూ. మనకు ఆర్లో వేర్ అనే ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద వేరియన్స్. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకు వేరియన్స్ని స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం అదే ఆర్ స్టూడియోలో చూద్దాం. నేను ఒక డేటా సెట్ తీసుకున్నా, ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. మనం ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే మనం వెక్టార్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని Ctrl+Run అన్నా కొడితే మనకి ఇందులో ఈ ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం రేంజ్ చూద్దాం. అంటే రేంజ్ అంటే రేంజ్ ఏం ప్రింట్ కాదు, కానీ అది ఏ దాంట్లో ఏ రేంజ్ మధ్యలో ఉందని చెప్తుంది. ఇక్కడ చూస్తే మనకు 1 to 7 మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అని చూపెడుతుంది 1,7. నెక్స్ట్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫామ్లో ఉంది కదా 5. మనకు ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు గిట మనకు 5 వచ్చింది. ఇదే ఎగ్జాంపుల్ 5 వచ్చింది మనకు. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, అంటే 5ని స్క్వేర్ రూట్ చూస్తే మనకు అరౌండ్ 2.5 అలా వస్తుంది. నెక్స్ట్ డేటా విజువలైజేషన్. మనము ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటేనే విజువలైజ్ చేస్తాం, అది మనకు ఎందులోనే విజువలైజ్ చేస్తాం. ఇప్పుడు నేను హిస్టోగ్రామ్ వాడుతున్నా, హిస్ట్ ఆఫ్ ఆర్. ఇక్కడ మనం విజువలైజ్ చేసినాం. ఇప్పుడు మనం రేంజ్ అంటే కరెక్టా అది ఎక్కడుంది, ఏ లైన్ దగ్గర ఉంది అని చూస్తున్నాం. నేను ఇక్కడ ఏబిఎన్ ఆఫ్ లైన్ వి అనే వేరియబుల్ తీసుకొని రేంజ్ ఇచ్చి కలర్ గ్రీన్ ఇచ్చిన. అంటే రేంజ్ 1,7 ఈ బిట్వీన్లో ఉందని చూపెడుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే ఇప్పుడు వేరియేషన్కి చూపెడుతున్నా, అంటే వేరియేషన్ ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. Ctrl+Enter. ఇప్పుడు చూస్తే మనకు కరెక్ట్ 5 దగ్గర చూపెడుతుంది బ్లూ కలర్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్. స్టాండర్డ్ డివియేషన్ అరౌండ్ 2.23 ఎంత వచ్చింది, మనకు కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్ చూపెడుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇదే కాదు, మనం ఎక్కువ ఇందులో స్టాండర్డ్ డివియేషన్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం అదే ఒక బాక్స్ ప్లాట్ యూజ్ చేసి కూడా చేయవచ్చు. బాక్స్ ప్లాట్ ఆఫ్
కంట్రోల్ ప్లస్ ఎంటర్. మనం దీని మీద అయితే ఇవి పర్ఫామ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.